మేము కూడా చెప్పి చేతులెత్తి దండం పెట్టి మన కోసమే కదా, మన ఆరోగ్యాలు బాగుంటేనే కదా దేశం ఆరోగ్యం బాగుంటుంది, మళ్ళీ ప్రజలందరూ ఆరోగ్యంగా ఉంటారు. ఈ 10 రోజులు మనం దూరంగా ఉండి ఇవన్నీ పాటిస్తేనే కదా మనం కూడా పరిశుభ్రంగా ఉండి మనం కూడా ఇవన్నీ వాళ్ళకి చెప్తేనే కదా మనకు కూడా ఇలాంటి కరోనా వ్యాధి రాకుండా నిరోధించొచ్చని ప్రతి ఇంటికి దండం పెట్టుకుంటా. మొన్న మా ఆశా వర్కర్లు, మేము అంగన్వాడీ సెంటర్ వారు, ఉప సర్పంచ్ గారు, జడ్పీడీసీ, మేము అందరం కలిసి పార్టీ అధ్యక్షులు, మేము అందరం కలిసి ఒక డోర్ టు డోర్ తిరిగడం జరిగింది. వాళ్ళకు కూడా ఇలాంటి పాటించండి, పాటిస్తే పరిశుభ్రంగా ఉంటేనే కదా మనకి ఇలాంటివి రావు. మనం డోర్ టు డోర్ తిరిగి చెప్పడం జరిగింది. అట్లా మీటర్ మీటర్ దూరం ఉండి మాట్లాడడం, ఖర్చులు పెట్టుకోవడం, చేయికి కడుక్కోవడం, ఇద్దరిద్దరు అందరికీ కలిసి చెప్పడం జరిగింది. ఇప్పుడు కూడా పొద్దున 1-3 గంటలు, సాయంత్రం 3 గంటల నుండి 7 గంటల వరకు నేను కూడా తిరగడం జరుగుతుంది. తిరిగి ప్రతి ప్రజలకు అన్ని ఇలాంటి విషయాలు చెప్పి పాటించాలని, మన ఆరోగ్యాలు బాగుంటే బాగుంటుందని ఇలా తిరగడం చెప్పడం కూడా ఎమ్మటే ఉండి అందరం గ్రామ ప్రజలు, కొంతమంది పెద్దలు అందరం కలిసి అది వీధి వీధికి బీచింగ్ను డెటాల్ స్ప్రే ఇవన్నీ కలిపి స్ప్రే చేయడం, వీధి వీధికి చేయడం, మళ్ళీ చెత్త ఉన్న దగ్గర కాలబెట్టడం, మళ్ళీ చెత్త లేకుండా నీట్గా చేయడం, మళ్ళీ పరిశుభ్ర గ్రామం చేసుకోవాలమ్మా ఇట్లా ఏదని డోర్ జరిగింది. అట్లాంటి ఇబ్బంది లేకుండానే చేశాము. ఇక ఇట్లనే ఎప్పటికీ పాటిద్దామని కూడా అనుకుంటున్నాం, ఎందుకంటే అదేదో కరోనా వచ్చిందని కాదు, మన గ్రామం పరిశుభ్రంగా ఉంటేనే కదా అది కూడా పరిశుభ్రంగా ఉంటుందని కూడా మేము డోర్ టు డోర్ తిరిగి చెప్పడం కూడా జరిగిందండి. మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ కరోనా వైరస్ గురించి పలు రకాల అవగాహన కార్యక్రమాలు నిర్వహించుకుంటూ ఈ వ్యాధి అనేది గ్రామాల దగ్గరికి చేరకుండా కృషి చేస్తున్నటువంటి గ్రామాలలో ఉన్నటువంటి పారిశుద్ధ్య కార్మికులు, మున్సిపాలిటీలలో ఉన్నటువంటి పారిశుద్ధ్య కార్మికులు, పోలీసు కార్యక్రమాలు, పలు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. ఎవరిని దగ్గర నీయకుండా ఒకే చోట ఉండకుండా బయట నుండి వచ్చిన వ్యక్తులను వాళ్ళకి క్వారంటైన్లో వాళ్ళు ఎవరిలో వాళ్ళు ఉండే విధంగా చూస్తున్నాము. అదేవిధంగా అన్ని గ్రామాలలో కూడా సర్పంచులతో సహా సహకరించుకుంటా, ఉప సర్పంచులు, వార్డు మెంబర్లు అందరూ వారికి సహకరించుకుంటా, సిబ్బందితోటి సహకరించుకుంటా ఈ యొక్క కరోనా మహమ్మారిని తరిమేందుకు అందరూ ముందుకు రావాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినాము.